హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్దీ బ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో పారాసైటాలజీ ఏ విధంగా చదవాలి అనేది డిస్కస్ చేద్దాము. అండ్ ఒక్కొక్క పారాసైట్కి రిలేటెడ్గా మనకి ఏమైతే రాయాలి, ఏది ఇంపార్టెంట్, ఏది మనం స్కిప్ చేసేయచ్చు అని అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో పారాసైటాలజీ అనేది డిఎంఎల్టీ స్టూడెంట్స్కి, బీఎస్ఎంఎల్టీ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంపార్టెంట్ పారాసైట్స్ మనం ఎగ్జామ్స్కి ఏదే చదువుకొని పోవాలి అని కూడా నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇంకొక కొత్త ఛానల్ కూడా పెట్టాను కదా, సో దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇంకొకటి వచ్చి నేను టెలిగ్రామ్ ఛానల్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. నేను కొత్తగా బ్లాగ్ అనేది క్రియేట్ చేశాను అన్నమాట. సో దాంట్లో నేను ఏదైతే వీడియో చేస్తానో దానికి రిలేటెడ్ మ్యాటర్ అయితే, దానికి రిలేటెడ్ నోట్స్ అయితే నేను ఆ యొక్క వెబ్సైట్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆ బ్లాగ్లో మీరందరూ ఫాలో అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో ప్లీజ్ డూ ఫాలో. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. జనరల్గా నేను వాడే టెక్స్ట్ బుక్ వచ్చి బవేజ అనమాట, టెక్స్ట్ బుక్ అండ్ ప్రాక్టికల్ మైక్రోబయాలజీ ఫర్ ఎంఎల్టీ అని. దీన్ని నేను పర్చేస్ చేసినాను, ఆన్లైన్లో కొనుక్కున్నాను, థర్డ్ ఎడిషన్ అనమాట. సో ఎడిషన్స్ ఏంటంటే జస్ట్ అప్డేటెడ్ వర్షన్స్ అనమాట. అంటే అది వాడకూడదు, అంటే తక్కువ ఎడిషన్ ఉండేది వాడకూడదు అని కాదు, మోస్ట్లీ ఎంత అప్డేటెడ్ ఎడిషన్ ఉంటే అంత మేలు. సో దీంట్లో ఉన్న మ్యాటరే అప్డేటెడ్ వర్షన్లో కూడా ఉంటుంది అండ్ కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో జనరల్గా మనం ఏమనుకుంటాం స్టూడెంట్స్, టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటరే కాకుండా మనకి ఎంత ఈజీగా వీలైతే అంత షార్టన్ చేసి నోట్స్ ఇస్తే అంత ఈజీగా మనకి రాయడానికి వీలుగా ఉంటుంది అని చాలామంది అయితే అనుకుంటారు కదా. సో ఆ రకంగా నేను నోట్స్ అయితే ప్రిపేర్ చేస్తుంటాను. నేను థర్డ్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఆన్లైన్ క్లాసెస్ అనేది చెప్తానమాట. సో మీకు ఇంట్రెస్టెడ్ అయితే మీరు జాయిన్ అవ్వండి. పారాసైటాలజీ కూడా కంప్లీట్గా సిలబస్ అనేది నేను పూర్తి చేశానన్నమాట. సో నా క్లాసెస్లో ఉన్న వాళ్ళకి విత్ నోట్స్ నేను అది షేర్ చేశాను అన్నమాట. సో మీకు కూడా మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ క్లాసెస్ కోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, అర్థమైందా, క్లియరా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో పారాసైట్ మనం ఏ విధంగా చదవాలి, ఇంతకుముందు నన్ను అడిగారనమాట, ఎట్లా చదివితే కన్ఫ్యూజన్గా ఉంటుంది, మనం ఎట్లా చదువుకోవాలి అన్నట్లు. సో మనకేంటి అంటే, మీ యొక్క సిలబస్ వైజ్ చూసుకోండి, సిలబస్ వైజ్లో ఏ పారాసైట్స్ ఉన్నాయి నోట్ డౌన్ చేసుకోండి. సో మోస్ట్లీ నాకు తెలుసు అవి ఎంతో మీకు వైఎస్ఆర్ యూనివర్సిటీ వైజ్ వాళ్ళకైతే చాలా ఒక 14 ఎన్నో ఉన్నాయన్నమాట పారాసైట్స్ అనేవి. కొన్ని పారాసైట్స్ ఈ టెక్స్ట్ బుక్లో లేదు, సో దాన్ని కూడా నేను సపరేట్గా నోట్స్ అయితే ప్రిపేర్ చేసి దానికి రిలేటెడ్ క్లాస్ కూడా నేను కంప్లీట్ చేసినాను అన్నమాట. అది కూడా మీరు నా క్లాసెస్లో చూడొచ్చు, ప్రైవేట్ క్లాసెస్లో. సో నేను సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి మోస్ట్లీ నేను యూట్యూబ్లో వీడియోస్ అయితే అంతగా చేయలేను. ఇలాంటి టిప్స్ ఏమైనా ఉంటే చెప్పగలను, కానీ సపరేట్గా వాటిపైన వీడియోస్ చేసి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేనన్నమాట. ఓన్లీ ఫస్ట్ ఇయర్ రిలేటెడ్ మాత్రమే నేను డీల్ చేస్తూ ఉన్నాను. సో ఇది మోస్ట్ రిక్వెస్టెడ్, చాలామంది పారాసైట్స్ గురించి అడిగారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తానన్నమాట. సో ఏ విధంగా చదవాలి, టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను చూడండి. సో మెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ పారాసైట్స్ అని అడుగుతారన్నమాట. సో క్లాసిఫికేషన్ ఆఫ్ పారాసైట్స్లో మెయిన్గా 2 క్లాసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చి ప్రోటోజోవన్స్ అని, రెండు వచ్చి హెల్మింట్స్ అని. సో ఇక్కడ మీరు సింపుల్గా చెప్తాను చూడండి, ప్రోటోజోవన్స్ అంటే ఏంటంటే అమీబా లాంటివి అనమాట. అమీబా వచ్చి యూనిసెల్యులర్ పారాసైట్ అనమాట. అది ఓన్లీ ఒక సెల్, మనం మామూలుగా బ్యాక్టీరియల్ సెల్లో లేకపోతే ఒక హ్యూమన్ సెల్లో ఒక్క సెల్కి ఏముంటాయండి, న్యూక్లియస్ ఉంటాయి, సైటోప్లాజం ఉంటుంది, సెల్ మెంబ్రేన్ ఉంటుంది. సేమ్ అదే రకంగా ఇక్కడ పారాసైట్కి కూడా ఓన్లీ ఒక్క సెల్లే, అది ఒక్క సెల్లే పారాసైట్గా వర్క్ చేస్తుంది. దానికి మనం ఇప్పుడు మనమున్నాం, హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాం, మనం మల్టీ సెల్యులర్ అనమాట. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ టిష్యూ అయింది, గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఒక ఆర్గాన్ అయింది, గ్రూప్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్స్ ఒక హ్యూమన్ అయ్యింది. సో ఎంత మల్టీ సెల్యులర్ కదా. సో అలాంటివి ఒకవేళ వామ్స్ కానీ, వామ్స్ కూడా మల్టీ ఆర్గాన్స్, ఒక టిష్యూతో ఫామ్ అయ్యి మనలాగా వాటికి కూడా డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, అన్నీ కూడా ప్రెజెంట్ అయి ఉంటాయి తినడానికి. పారాసైట్ అంటేనే ఏంటి, అది ఒక దానిపైన ఆధారపడి జీవిస్తే దాన్ని పారాసైట్ అంటాం కదా. సో ఆ రకంగా అనమాట. ఇక్కడ ప్రోటోజోవా అనేదంతా కూడా యూనిసెల్యులర్, మల్టీసెల్యులర్ కింద హెల్మింట్స్ అనేవి వస్తాయి. హెల్మింట్స్ ఇస్ నథింగ్ బట్ వామ్స్ అనమాట.
ఈ హెల్మెన్స్లో కూడా మళ్ళీ క్లాసిఫికేషన్ ఉంది. ఇప్పుడు నేను చూపించే ఈ క్లాసిఫికేషన్ డెఫినెట్లీ కంపల్సరీ మీరు 10 to 20 టైమ్స్ నేర్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఏ పారాసైట్ గురించి అడిగినా కూడా ఈ క్లాసిఫికేషన్ మీరు రాసేసారనుకోండి, దీనికి కూడా మార్క్స్ ఉంటాయి, నన్ను నమ్మండి. సో వేరే వేరే ఒకవేళ మీకు ఒక పారాసైట్ గురించి అడిగినారు, దాని గురించి మీకు ఏమీ తెలియదు అనుకోండి, ఏ పారాసైట్ అడిగినా ఈ క్లాసిఫికేషన్ ఫస్ట్ మీరు రాసేసారనుకోండి, ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుందన్నమాట. పారాసైట్స్ గురించే తెలియదు అనే కన్నా మీరు క్లాసిఫికేషన్ ఆఫ్ పారాసైట్స్ ఈ టెబ్యులర్ కాలం నేర్చుకుంటే చాలా ఈజీ అనేది నా ఉద్దేశం అన్నమాట. సో పారాసైట్స్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏ చదువుకోవాలి అనే దానికన్నా ముందు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కన్నా ముందు ఒక పారాసైట్ గురించి ఇస్తే మనం ఏమేమి రాయాలి అనేది చెప్దాం. ఇప్పుడు నేను ఒక వీడియో సిస్టమిక్ బ్యాక్టీరియాలజీలో కూడా ఏ బ్యాక్టీరియాస్ ఇంపార్టెంట్ అండ్ ఏ విధంగా మనము రైట్ డౌన్ చేయాలి హెడ్డింగ్స్తో పాటు అని చెప్పాను. సో సేమ్ ఇది కూడా ఇలానే అన్నమాట. పారాసైట్స్ గురించి మనకి ఏ హెడ్డింగ్స్ అవసరము అంటే, మెయిన్గా పారాసైట్ యొక్క కామన్ నేమ్ ఉంటుంది. అంటే పారాసైట్ ఇప్పుడు ఆస్కారిస్ లుమ్రికాయిడ్స్ అనుకోండి, సో అదొక పారాసైట్ నేము, సైంటిఫిక్ నేము, మనం దాన్ని కామన్ నేమ్గా రౌండ్ వామ్ అని అనుకోవచ్చు అనమాట. సో ఆ రకంగా ప్రతి దానికి కూడా ఒక కామన్ నేమ్ అయితే ప్రెజెంట్ అయి ఉంటుంది, దాన్ని మీరు గుర్తుపెట్టుకొని రాసేసేయండి. అండ్ డిసీజ్ నేమ్, సో ఆ యొక్క పారాసైట్ ఏ డిసీజ్ని కలగజేస్తుంది అనేది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. సో నేనేమనుకుంటాను అంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఇప్పుడు ఒక 15 or 10 పారాసైట్స్ నేను ఇప్పుడు చెప్పిన ఇంపార్టెంట్ పారాసైట్స్ అనే అనుకోండి, సో అవి మీరు ఒక లిస్ట్ అవుట్ ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని, సో ఏదైతే మెయిన్ నేమ్ ఉంటుంది, ఇప్పుడు ఆస్కారిస్ లుమ్రికాయిడ్స్ అనేది ఒక మెయిన్ పారాసైట్ కదా, ఆ పారాసైట్ కింద కామన్ నేమ్ అనేది ఒక బ్రాకెట్స్లో రాసేసేయండి. సో ఆ రకంగా ఏంటంటే టక్కు మనం చూసినప్పుడు రెండు కూడా పేర్లు మీకు తెలిసిపోవాలి. అంటే అట్లా చార్ట్ ప్రిపేర్ చేసుకొని మాటి మాటికి ఆ చార్టే మీరు చదువుతూ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. ఇంకొకటి వచ్చి ఈ యొక్క పారాసైట్ ఏ రకంగా కనిపిస్తుంది అనేది మెయిన్ డయాగ్రామ్ విత్ పాట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ మ్యాటర్ అనేది మర్చిపోయినా కూడా ఆ డయాగ్రామ్ విత్ పాట్స్ రాసేసి దానికి రిలేటెడే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అని మీరు దాన్ని వివరించి రాసినా కూడా ట్రిక్ అది, సరి మార్క్స్ వచ్చేస్తాయి అన్నమాట. అంటే మీరు తప్పు రాయకుండా దాని గురించే మీరు ఎలాబరేట్ చేసి రాసినట్లు అర్థం అక్కడ. నెక్స్ట్ ఒక పారాసైట్ ఏ యొక్క జీన్స్కి సంబంధించింది, జీనస్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది. సో అది మీరు ఒకవేళ బై మిస్టేక్ నేను మర్చిపోయినాను రాయలేదు అంటే, రాయకపోయినా అది ఒకటి స్కిప్ చేసేయండి, బట్ మోస్ట్లీ అది ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి అది ఏ చోట్ల మనకి ఆ యొక్క పారాసైట్స్ అనేది కనిపిస్తాయి. కొన్ని వచ్చి ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువగా, నెక్స్ట్ ఏషియన్ కంట్రీస్లో ఎక్కువ అని కొన్ని పారాసైట్స్ ఉన్నాయి. సో ఆ రకంగా మీకు గుర్తుంటే రాయండి, లేకపోతే లేదు ఇది కూడా మోస్ట్లీ. ఎందుకంటే మనం ఇంట్రొడక్షన్ రాసేటప్పుడు ఒక పారాసైట్ గురించి ఇవి ఫస్ట్ స్టార్టింగ్ ఒక 3 lines రాస్తామన్నమాట, దాని కామన్ నేమ్ ఏంది, దాని తర్వాత ఇది ఏ జీన్స్కి సంబంధించింది అని చెప్పి, ఇంకొకటి వచ్చి అది ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యింది అని చెప్పి రాస్తామన్నమాట. అది మీకు గుర్తుంటే రాయండి ఇంట్రొడక్షన్లో, లేకపోతే లేదు డైరెక్ట్గా మార్ఫాలజీ పెట్టి దాని యొక్క డయాగ్రామ్ అనేది వేసేయండి. నెక్స్ట్ హ్యాబిటేట్ అన్నమాట. సో అది ఎక్కడ నివసిస్తాయి, దేనిపైన ఆధారపడి నివసిస్తాయి అనేది కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. దాని యొక్క లైఫ్ స్పాన్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక చార్ట్లో మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ ఒక టెబ్యులర్ కాలమ్స్లో మీరు రాసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి మార్ఫాలజీ, స్ట్రక్చర్ గురించి చూసుకున్నట్లయితే ఇది ట్రోఫోసైట్ ఫామ్లో ఉంటుందా, లేకపోతే ప్రీసిస్టా సిస్టిక్ ఫామ్లోనా అలాంటిది ఉంటుందన్నమాట. సో ఒక వామ్ అనుకోండి, వామ్ రూపంలో అండ్ ఎక్స్ రూపంలో ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఈ రకంగా ప్రతిదానికి కూడా మార్ఫాలజీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, అది మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చి హోస్ట్ గురించి, ఒక పారాసైట్ అనేది ఎవరిపైన అయితే ఆధారపడి బ్రతుకుతాందో వాళ్ళని మనం హోస్ట్ అంటాం అన్నమాట. సో ఈ పారాసైట్కి డెఫినేటివ్ హోస్ట్ అని, ఇంటర్మీడియట్ హోస్ట్ అని రెండు హోస్ట్లు ప్రజెంట్ అయి ఉంటారన్నమాట. కొన్ని దానికి ఒకే సైకిల్లో ఉంటుంది, కొన్ని ఎన్విరాన్మెంట్లో ప్రజెంట్ అయితే అవి మనలోకి వస్తాయి, మనం హోస్ట్ అవుతాము. అట్లా హోస్ట్ అనేది యానిమల్స్ కావచ్చు, మనము కావచ్చు అన్నమాట. కొన్నిసార్లు మ్యాన్ అనేవాళ్ళు డెఫినేటివ్ హోస్ట్, కొన్నిసార్లు ఇంటర్మీడియట్ హోస్ట్ అవుతారనమాట. సో అది కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ లైఫ్ సైకిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ లైఫ్ సైకిల్ అనేది మనం ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో మనం చూపించినట్లయితే చాలా బాగుంటుంది. ఈ లైఫ్ సైకిల్లో కూడా మార్ఫాలజీ అనేది కనెక్ట్ అయి ఉంటుందన్నమాట.
సో ఇదంతా మీరు ఒకసారి చూసుకోండి. ఈ యొక్క పారాసైట్ అనేది ఏ డిసీజెస్ని ఏ విధంగా కలగజేస్తుంది అనేది పాథోజెన్సిటీ అనమాట. ఇది కూడా మీరు డిసీజెస్ గురించి మీరు చూస్తారు కదా ఏ డిసీజ్ కలగజేస్తుంది అని. సో ఆ రిలేటెడ్గా మీరు కొంచెం రాసిన ఒక ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ అనుకోండి, పాథోజెన్సిటీలో జస్ట్ మీరు ఇంటెస్టైనల్ అల్సర్స్ కలగజేస్తుందనో ఇంటెస్టైనల్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ కలగజేస్తుందనో ఆ రకంగా షార్ట్గా మీరు రాసేయచ్చు అనమాట. దీనికి రిలేటెడ్ నోట్స్ అయితే నేను ఎంత నీట్గా ప్రిపేర్ చేసినానో మీరు ఎగ్జామ్లో ఏదైతే రాయాలో ఆ పాయింట్స్ మాత్రం గ్యాదర్ చేసి నేను నోట్స్ ప్రిపేర్ చేసినాను అనమాట. సో ఈ నోట్స్ నేను ప్రతి ఒక్కరికి పీడిఎఫ్ అయితే నేను సెండ్ చేయలేను, కానీ ఎవరైతే క్లాసెస్లో జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి ఆ యొక్క యాక్సెస్ అంతా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఆ యొక్క నోట్స్ అంతా మీరు చూసుకోవచ్చు, మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగచ్చు డైరెక్ట్గా. సో మీకు ఇంట్రెస్టెడ్ అయితే క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి క్లినికల్ ఫ్యూచర్స్. సో ఆ యొక్క పారాసైట్ మనల్ని ఇన్ఫెక్ట్ చేసినప్పుడు మనకి ఏమేమి అసలు సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉంటాయి, దేంతో సఫర్ అవుతారు మెయిన్గా అనేది దీంట్లో క్లినికల్ ఫ్యూచర్స్లో తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి కాంప్లికేషన్స్, ఇంకా దీనికి మించింది ఏమైనా కాంప్లికేషన్స్ ఆ యొక్క పారాసైట్స్తో జరుగుతాయా అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి డయాగ్నోసిస్, ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది పర్టికులర్ స్పెసిమెన్ పైన ఆధారపడి ఉంటుంది కదా. ఇప్పుడు పారాసైట్ దేనికి అది ఎఫెక్ట్ చేస్తుంది దాన్ని బట్టి మనం స్పెసిమెన్ అయితే కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కొన్నిసార్లు వచ్చి బ్లడ్లో పారాసైట్స్ ఉంటాయి, అప్పుడు బ్లడ్ అనేది స్పెసిమెన్గా తీసుకుంటాం. కొన్నిసార్లు ఇంటెస్టైన్స్లో ఉన్నప్పుడు ఫీసెస్ ఆర్ స్టూల్ని మనం శాంపుల్గా తీసుకోవడం జరుగుతుంది. ఇది మీకు ఎట్లా అంటే డిసీజెస్ గురించి దాని యొక్క పేరు గురించి తెలిసిపోతే అన్నిటికీ ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఒక 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 దాని గురించి చదవాలంటే ఈ హెడ్డింగ్స్ మీరు వన్ బై వన్ నేర్చేసుకుంటూ ఉంటే మీకు ఈజీగా అనిపిస్తుంది అనమాట. అందుకే మార్ఫాలజీ విత్ పార్ట్స్, ద నేము, కామన్ నేము, డిసీజ్, ఇవి మెయిన్ ముఖ్యంగా తెలుసుకుంటే ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ చాలా ఈజీగా మనం నేర్చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, నెక్స్ట్ వచ్చి ప్రొఫైల్ యాక్సిస్ అనమాట. దీన్ని ఏ విధంగా మనం ప్రివెంట్ చేయొచ్చు ఈ పారాసైట్ ఇన్ఫెక్షన్ లేకుండా అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రీట్మెంట్, ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఏం ట్రీట్మెంట్ ఇస్తాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నేను ఇన్ని హెడ్డింగ్స్ అయితే చెప్పా కదా, ఇన్ని హెడ్డింగ్స్లో మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక 5 to 6 హెడ్డింగ్స్ అయితే చెప్తాను. అది స్కిప్ చేయకుండా ఆ హెడ్డింగ్స్ పర్టికులర్గా ప్రతి ఒక్క పారాసైట్కి చదవండి, చాలా యూజ్ అవుతుంది అనమాట. సో మెయిన్ వచ్చి ఇన్ఫెక్టివ్ స్టేజ్ ఏది, ఒక పారాసైట్ ఏ యొక్క స్టేజ్లో, అంటే ఈ యొక్క ఇన్ఫెక్టివ్ స్టేజ్ తెలియాలి అంటే మీకు మార్ఫాలజీ గురించి తెలిసి ఉండాలి, లేకపోతే లైఫ్ సైకిల్ గురించి, దట్ ఈజ్ నథింగ్ బట్ అదే. లైఫ్ సైకిల్లో మనము అది ఎట్లా నుంచి ఎట్లా ప్రయాణం అవుతుంది, దేని నుంచి దేనికి కన్వర్ట్ అవుతుంది అని తెలుస్తుంది. సో మార్ఫాలజీలో వచ్చి ఈ యొక్క కన్వర్షన్స్ అన్నీ కూడా లైన్ బై లైన్ ఉంటాయి, అంతే కదా మార్ఫాలజీలో డయాగ్రామ్ విత్ పార్ట్స్లో అదే ఉంటుంది. సో ఇక్కడ ఇన్ఫెక్టివ్ స్టేజు అది ఒక సైకిల్లో వన్ బై వన్ ఉంది అంటే ఏ ఒక్క స్టేజ్లో అది ఇన్ఫెక్షన్ కలగజేస్తుంది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం అనమాట. దానివల్లే కదా ఇన్ఫెక్షన్ వస్తుంది, కాబట్టి ఇది ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీని గురించి అయితే ఏ ఒక్క పారాసైట్లో కూడా మిస్ కాకుండా చదవండి. నెక్స్ట్ హోస్ట్లు కూడా. సో హోస్ట్లు కొంతమందికి, కొన్ని పారాసైట్స్కి హోస్ట్ వచ్చి పిగ్ ఉంటుంది, హ్యూమన్ ఉంటుంది. కొన్ని హోస్ట్కి పారాసైట్ వచ్చి, కొన్ని పారాసైట్స్కి హోస్ట్ వచ్చి డాగ్ ఉంటుంది అండ్ హ్యూమన్ ఉంటుంది. సో ఆ రకంగా అనిమల్స్కి కూడా, నెక్స్ట్ ఫిషెస్ నుంచి కూడా ఈ యొక్క హ్యూమన్స్కి పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అనమాట, రకరకాల విధాలుగా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో అందుకని ఈ హోస్ట్లు అనే వాళ్ళని కూడా మీరు ఈచ్ అండ్ పారాసైట్కి తెలుసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మార్ఫాలజీ, డయాగ్రామ్ విత్ పార్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి దానికి ప్రతి డయాగ్రామ్ ఉంటుంది. సో అది చూసి మీరు దాన్ని నేర్చుకునేసేయండి ఒక 10 to 20 టైమ్స్. ఈ యొక్క పారాసైట్ ఈ యొక్క షేప్లో ప్రజెంట్ అయి ఉంటుంది అని మీరు తెలుసుకుంటే తప్ప ఈ పారాసైట్స్ అనేది ముగింపు లేదనమాట. నెక్స్ట్ లైఫ్ సైకిల్స్. మనకు కొన్ని క్వశ్చన్స్లో ఏంటంటే లైఫ్ సైకిల్స్ గురించి మాత్రం చాలాసార్లు అడుగుతూ ఉన్నారనమాట. అందుకు లైఫ్ సైకిల్ గురించి పర్టికులర్గా చాలా ఇంపార్టెంట్గా చూసుకోండి, స్కిప్ చేయకుండా ఈ హెడ్డింగ్ అయితే ప్రతి పారాసైట్లో చదవండి. నెక్స్ట్ ల్యాబొరేటరీ డయాగ్నోసిస్, కొన్ని వాటికి ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ ఖచ్చితంగా అడిగినారు. సో అందుకోసం దాన్ని కూడా మీరు చూసుకొని పెట్టుకోండి. సో ఈ యొక్క ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ ఆఫ్ పర్టికులర్ పారాసైట్ అని అడిగినప్పుడు మీరు ఈజీగా మనం ఏమేమి చేసి దాన్ని గుర్తించాలి అనేది చెప్పాల్సి ఉంటుంది.
సో కొన్ని వచ్చి ఎలిజా మెథడ్లోనో వాటి యొక్క యాంటీబాడీస్ని గుర్తించడమో లేకపోతే శాంపిల్స్ ద్వారా కొన్ని టెస్టులు చేసి గుర్తించడమో అట్లా ఉంటుందన్నమాట. సో అవి కూడా ఈ చెప్పిన ఈ హెడ్డింగ్స్ అయితే మీరు మిస్ కాకుండా ఖచ్చితంగా చదువుకోండి. సో నాకు తెలిసిన టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ పారాసైటాలజీ చెప్తాను. వాటిని పర్టికులర్గా ఈ ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ చదువుకోండి అని చెప్పినానే, సో ఆ ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ మిస్ కాకుండా మీరు ఆ యొక్క పారాసైట్స్ని చదువుకొని పోండి. ఓకే, నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బై.